లాక్డౌన్ని పొడిగించడం జరిగింది. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే వీడియో కాన్ఫరెన్స్లో ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టాలో, ఏదైతే కోవిడ్ని కరోనా కేసెస్ని తగ్గించే విధంగా అన్ని రకాల ఆదేశాలు కూడా అధికార యంత్రాంగానికి కానీ అందరికీ కూడా జారీ చేయడం జరిగింది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు కావచ్చు, లేకపోతే ఆయన తీసుకున్న కార్యక్రమాలు కావచ్చు, ఈరోజు భారతదేశంలోనే లాక్డౌన్ సక్సెస్ఫుల్గా ఏ రాష్ట్రమైనా కేసులు తగ్గించడంలో కానీ బాగా చేసింది అంటే అది ఆంధ్ర రాష్ట్రం అని 2 రోజుల క్రితం ఏదైతే ఒక ఎన్డీటీవీలో కూడా మొత్తం వేయడం జరిగింది. అలాగే జోనింగ్ చేసి ఎక్కడ ఏ విధంగా చర్యలు చేపట్టాలా, రైతులు ఇబ్బంది పడకూడదు, ఎక్కడ కూడా సామాన్యులు ఏ దానికైనా ఇబ్బంది పడకుండా అన్ని రకాల చర్యలు చేపట్టేదానికి అన్ని రకాలు కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఒక రకంగా తీసుకుంటే రేపు 16వ తారీఖు నుంచి కూడా మరోసారి రేషన్ను ఇవి కూడా సప్లై చేయబోతున్నాం. అది కూడా ముఖ్యంగా రెడ్ జోన్ అన్నీ కూడా ఇంటింటికి చేయాలన్న ఒక ఆలోచన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ జిల్లాకు సంబంధించి దాదాపు ఇప్పటికీ 57 కేసులు, దాంట్లో ఒకరు పాజిటివ్ నుంచి నెగిటివ్, దురదృష్టం. ఒక డాక్టర్ చనిపోయారు, ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని, ఆ కుటుంబం తొందరగా కోలుకునే విధంగా ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మశాంతి ఇచ్చారని, ఆ కుటుంబం తొందరగా కోలుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఏదైతే దురదృష్టమైన సంఘటన, జరగకూడని సంఘటన, ఒక డాక్టర్ చనిపోవటం నిజంగానే ఒక బాధాకరమైన, అది ఇట్లాంటి పరిస్థితుల్లో చనిపోయి చెన్నైలో నిన్న ఆయన దేహాన్ని ఏదైతే ఇది చేయడం జరిగింది. సో ఆ కుటుంబం ఖచ్చితంగా భగవంతుని మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలి. పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ కూడా నెగిటివ్గా వచ్చి ట్రీట్ అయ్యి వాళ్ళని కూడా తొందరగా కూడా ఇంటికి పంపించే కార్యక్రమం కూడా మొదలవుతుంది. ప్రతి ఒక్కరూ అధికార యంత్రాంగం, మరోసారి చెప్తా ఉన్నాం, పై స్థాయి అధికారుల దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి, ఎస్పీ దగ్గర నుంచి, జెడ్పీసీఓస్ దగ్గర నుంచి, ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి, హెల్త్ కానీ డాక్టర్స్ నర్సెస్ దగ్గర నుంచి, శానిటరీ వర్కర్స్, వాలంటీర్స్, సెక్రటేరియట్స్, ఈ స్థాయి ప్రతి ఒక్కరు ఎవరైతే డ్యూటీస్ వేసుకున్నారో వాళ్ళకి వస్తుంది. మాకు మేము వెళ్తే ఏదైతే ఒకవేళ కరోనా సస్పెక్ట్ అనే పేషెంట్ తీసుకొస్తేటప్పుడు కానీ భయం అనేది లేకుండా ధైర్యంగా వాళ్ళు ముందుకు నడుస్తూ వాళ్ళు డ్యూటీ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం ఏం చేసినా కూడా వాళ్ళకి ఎంత ధన్యవాదాలు చెప్పినా కూడా తక్కువే. ఈరోజు అందరూ కూడా ఏదైతే ఇళ్లలో ఉండి ఏదైతే రాష్ట్రం లాక్డౌన్ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు ఇట్లాంటి టైంలో అందరూ ఒకటిగా ఉండాల్సిన ఇది ఉంది. రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఎవరైతే సహాయ సహకారాలు అందించారో, ఎవరైతే ఈరోజు లేని వాళ్ళకి సాయం చేస్తున్నారో వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పార్టీకి అతీతంగా చెప్తున్నాం, ఏ పార్టీ అయినా కానీ 10 మందికి సాయం చేసే మనసుని ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అయితే ఒక చిన్నది ఏంటంటే, ఇంకా నుంచి దయచేసి మీరు సాయం చేయాలంటే స్థానికంగా ఉన్న ఎంఆర్ఓనో, ఆర్టీఓనో, లేకపోతే స్థానికంగా ఉన్న గవర్నమెంట్ ఆఫీస్, ఎందుకంటే ఒకవేళ తెలియసో తెలియకో ఎవరికిందో ఎవరికిందో స్ప్రెడ్ అనేది తగ్గించేదానికి దయచేసి సహకరించమని దాతలు కూడా కోరుతా ఉన్నాం. మీరు ఫుడ్ కానీ, బియ్యం కానీ, కూరగాయలు ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఏ ప్రాంతానికైనా చేయాలనుకుంటున్నారో, ఆ స్థానిక అధికార యంత్రాంగంతో కలిసి కొంచెం జాగ్రత్తలు తీసుకొని చేస్తే ఇంకా మంచిగా మెరుగ్గా ఉంటుందని చెప్పారు. ఎవరైతే ఈ టైంలో సీఎంఆర్ రిలీఫ్ ఫండ్కి సాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కొంతమందికి 1000 రూపాయలు రాలేదో, వాళ్ళందరికీ కూడా 1000 రూపాయలు కూడా కంప్లీట్గా ఇచ్చే కార్యక్రమం ఉంటే, కొంతమందికి ఎలిజిబుల్ లేదని, రకరకాల గందరగోళంలో కొంతమందికి రాలేదని తెలియదో, ఆ 1000 రూపాయలు కూడా పూర్తిగా కూడా అందరికీ కూడా ఇవ్వబడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసి ప్రతి ఒక్కరికి కూడా 1000 రూపాయలు అందజేయబడుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇంకా కూడా ఎవరికైతే కొంతమందికి రేషన్ రాదు వాళ్ళు కూడా వస్తుంది. అలాగే ఈరోజు పేపర్లో నిజంగా బాధాకరం ఒక ఆర్టికల్ రాసిన, కుల్ ఏదో చెడిపోయిన బియ్యం ఇచ్చారు, దానికి ఏదో కొన్ని ఏళ్ళకి వర్షం వల్ల హార్డ్లీ 10లో 15లో గుద్దూస్ నగర్లో ఇస్తే వాళ్ళకి ఆ 10 కుటుంబాలకి మళ్ళీ రీఇది కూడా చేయడం కూడా జరిగింది. వాళ్ళకి 10 మందికి ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఇష్టం కూడా జరిగింది. ఇట్లాంటప్పుడు చిన్న రాజకీయాలు మా అనుకోవడం చెప్తాను. చీప్గా
దాదాపు నెల్లూరులో 9 లక్షల 8 లక్షల కుటుంబాలకు ఇస్తే 20 30 ఏళ్ళలో వర్షానికి తడిపిలోకి వచ్చిన పొరపాటు జరిగింది, దాన్ని కూడా సరిదిద్దితే, దాన్ని కూడా ఇది చేస్తున్నారంటే ఇంతకన్నా దారుణం అనుకోవట్లేదు. దయచేసి మీడియా వాళ్ళు కూడా చెప్తున్నాం, కొంచెం అందరు పాపం ఎవరి పాటికి అధికారులు ఎంఆర్ఓలు రెవెన్యూ డో అండ్ డే అండ్ నైట్ రెడ్ జోన్ అన్న ఏ జోన్ అనేది తిరుగుతారు. ఈరోజు మేము అన్నీ కూడా రివ్యూ కూడా చేయడం జరిగిన అధికారి యంత్రాంగం అంతా కూడా దాదాపు నెల్లూరులో 1900 శాంపుల్స్ని చేసాం. ర్యాండమ్గా గత 3 రోజుల నుంచి కూడా 1400 శాంపుల్స్ తీసడం జరిగింది. ఈరోజు కానీ రేపు కానీ దాంట్లో ఒక 800 శాంపుల్స్ రాబోతున్నాయి. సో ఎక్కడికెక్కడికి రోజు కూడా టెస్టుల సంఖ్య పెంచుతూ ఉన్నాం, ఎక్కడికెక్కడికి పెంచుకుంటా పోతా ఉన్నాం, ర్యాండమ్ తీసుకుంటా పోతాం జిల్లా వాళ్ళని. దయచేసి అందరికి కూడా చెప్తున్నా, మీలో ఎవరికైనా దయచేసి ఎవరితో అయినా కానీ కాంటాక్ట్స్ ఉన్నా ఎవరైనా కూడా సహకరించి ముందుకు రండి అని చెప్తా ఉన్నాం. కారణం ఎందుకంటే దీంట్లో తెలుసో తెలియకో మీ ఇంట్లో ఉంటే మీతో పాటు మీ కుటుంబానికి కూడా నష్టపోతారు, మీ కుటుంబానికి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది, పెద్దలు ఉంటారు, పిల్లలు ఉంటారు. దయచేసి సహకరించమని, ఎవరైనా ఉంటే ముందుకు రండి. ఏమీ కాదు, దీంట్లో నామోషపడాల్సిన అవసరం ఎవరికైనా రావచ్చు. దీంట్లో ప్రైమ్ మినిస్టర్లకి ప్రెసిడెంట్లకే వచ్చింది పక్క దేశాలు. కాబట్టి ఒకవేళ మీకు ఎవరికైనా సింప్టమ్స్ కానీ ఉండి ఎవరైనా ఉంటే ముందుకు రండి. దీన్ని మీ కుటుంబ సభ్యులకో మీ ఇంట్లో పెద్దవాళ్ళకో ఉండి అది మళ్ళీ ఇది అయ్యేలా కన్నా ఇప్పటికే జిల్లాలో తెలుసో తెలియకో చిన్న పొరపాటు వల్ల ఒక డాక్టర్ని కోల్పోయారు. కాబట్టి ఇంకో లేకుండా ముందస్తు మీరందరూ కూడా సహకరించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అధికార యంత్రాంగం పూర్తిగా కూడా దేనికైనా కూడా సిద్ధంగా ఉంది. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన 3 వరకు కూడా ఏదైతే ఇంకా సడలింపులు ఎక్కడెక్కడ ఉంటే అన్నీ కూడా పాటిస్తూ